అంటే నేను కొన్ని మాటలు అంటే కొంతమందిని అటాక్ చేసినట్లు ఉంటుంది, కానీ అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని అటాక్ చేయటం కాదు. సేవకుడు అనగానే వాడికో డ్రెస్ ఉండాలా, వాడికో సెటప్ ఉండాలా, సేవకుడు అనగానే ఆడు బైబిల్ ఇంకోటి మొయ్యాలా, సేవకుడు అనగానే ఆడు ముందు ఒకటి అనకాల వెనకాలకెళ్ళాలి. ఇదేం సేవ సార్? పిఏ సేవ గారు చెప్తా ఉన్నారు ఒకసారి, ఆయన ఏమంటే ఓసారి అంట ఆయన పొన్నూరు దగ్గర ఒక ఊరు వెళ్ళాడంట. పొన్నూరు దగ్గర ఊరు వెళ్తే వాళ్ళకి టాయిలెట్ లేదంట. పొద్దున్నే 5 o'clock లేపేశాడు. సార్ చీకట్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చేద్దాం సార్, మనం మరి అందరు లేస్తే బాగోదు కదా, మీరు వాక్యం మళ్ళీ బోధించాలని అంటే సరే అన్న లుంగి వేసుకొని ఆయన అయిన వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు స్వామి గారు ఎక్కడికి, కొంచెం ఊరు బయటికి బహిర్భూమికి వెళ్తూ ఉన్నారు. స్వామిగారికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట, సార్ మనం మగ్గేం పట్టుకెళ్ళలేదు చెంబు అని అంటే పర్లేదు సార్ అని అంటే ఓ అక్కడ చెరువు ఉంటుందేమో అనుకున్నాడంట ఈయన. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, అయితే అసలు చూడండి అసలు విషయం ఏంటి. అయితే కొంచెం దూరం వెళ్ళేప్పటికీ ఒక కుర్రోడు 10-12 ఏళ్ళు ఉంటాయంట, 2 మగ్గులు పట్టుకొని నడుచుకుంటే వెళ్తున్నాడంట. సార్ ఏంటి సార్ 2 మగ్గులు పట్టుకెళ్తున్నాడంటే మన కోసమే అన్నాడంట. అదేంటి సార్ అంటే మన దగ్గర తర్బీదు పొందుతున్నాడండి. తర్బీదు దేనికి? తర్బీదు సేవకుడు అవడం. తర్బీదు సేవకుడు అవడం. తర్బీదు ఏంటి? సేవకుడికి చొంపు తీసుకెళ్తాం. అప్పుడు స్వామిగారు అన్నారంట, సార్ బాగా తరిబిదిస్తున్నారు, ఈయన మీకు చొమ్ము మోసుకెళ్తున్నాడు, మీ అంతటా అయ్యేటప్పటికీ ఇంకోడిని వచ్చి కడిగారా అంటాడని అన్నాడు. నీకు అర్థం అయ్యా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా సార్. సార్ మీరు నవ్వద్దు సార్, మీరు నవ్వద్దు, మీ ఇప్పుడున్న సేవకుల పరిస్థితి అదే. సార్ పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు, నేను చాలా మంది చూశాను నేను. చూశాను సార్, నేను చూశాను. నేను ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు, ఇలా వెళ్ళిపోతాడండి, వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు. సిగ్గురాదు నీకు. నీ బైబిల్ నువ్వు మోయలేవు, ఇంకేం సావడి, ఎవడి సావడి నువ్వు. ఆ టైటిల్ అన్నా మార్చుకో, లేదా బతుకన్నా మార్చుకో. సేవకుడు ఏసయ్య నీకోసం నాకోసం దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులు చేయడానికి. అంతేగాని లీడర్స్ అయిపోవాలని కాదు, డాన్లు అయిపోవాలని కాదు. చాలా ఓళ్ళల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏంటి తెలుసా? డాన్. ఏ మీటింగ్ పిలిచినా ఆడి పేరు ఉండాలా, ఆడి ఫోటో ఉండాలా, అందుకే నువ్వు కమిటీలో ఉండేదే, అదే నీ సేవకత్వం. మీరు ఒకవేళ ఎవరన్నా హర్ట్ అయితే చాలా ప్రైజ్ తెలవాడు, పని జరిగిందని అర్థం. గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ ఇలా మాట్లాడేవాళ్ళు. ఎందుకు తెలుసా? మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు, మీకు రుద్దితే. నా ప్లేస్లో ఇంకెవడన్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ బెన్నీ గారికి వందనాలు, కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి శుభాభివందనాలు, అయ్యగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. పావుగంట మాడతాడాడు, ఎవరికన్నా లాభమా? నిన్ను వాక్యం బోధించడానికి స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి, ఈడి దండాలు పెట్టి, ఆడు మొక్కి, ఈడు మొక్కి, ఆడి మెచ్చుకొని, ఈడు మెచ్చుకొని, ఎందుకు హ్యాన్ ఎక్కిందే? ఎందుకు? ఏసయ్య దరిద్రుడు అవడానికి ఇష్టపడ్డాడు ఆయన.